హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోసం పరిచర్ల కోసం ప్రార్థిస్తున్న మీ అమ్మల అందరిని బట్టి దేవుని నామమునకు మహిమ చెల్లిస్తున్నాము. నేను ప్రతిరోజు కూడా అనుదిన వాకుగా దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న వాగ్దానాలను బట్టి దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానం లేవియ కాండం 26:6. నేను మీకు క్షేమము కలుగజేసేదను. హల్లెలూయా. మన ప్రభువు క్షేమమును కలుగ చేయువాడు. మన ప్రభువు క్షేమాధారముగా ఉన్నారు, క్షేమమును విస్తరింప చేయువాడుగా ఉన్నాడు, మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయువాడుగా ఉన్నాడు. నీకంటే క్షేమాధారం ఏదియూ నాకు లేదు అని భక్తుడు సెలవిస్తున్నాడు. కనుక మన ప్రభువు కంటే మనకు క్షేమం ఎక్కడా లేదు, క్షేమాధారం ఎవరు కలుగ చేయరు. మన క్షేమాధారం ఆయనే, మన ప్రాణాధారం ఆయనే, మన జీవనాధారం ఆయనే. కనుక దేవుని సన్నిధిలో ఆయన అనుగ్రహించే క్షేమమును మనం పొందుకుందాం. ఆయన సన్నిధికి భయపడేవారు నిత్యము క్షేమము పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. వారు నిర్భయముగా ఉంటారు, కీడు వస్తుందన్న భయం వారికి ఉండదు, వారు దీర్ఘాయుష్ను పొందుకుంటారని దేవుని వాగ్దానం మనకు తెలియజేస్తున్నది. మనము ఆయన సన్నిధికి భయపడు వారుగా ఉండాలి. కనుక సమస్త క్షేమమునకు మూలాధారము ఆయనే. కనుక మనకు, మన కుటుంబాలకు, మన వ్యాపారాలకు, మన ప్రయాణాలకు, సమస్త విషయాల్లో కూడా క్షేమమును విస్తరింప చేయువాడు మన దేవుడు. హల్లెలూయా. అన్నాడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు యోబుకు దేవుడు క్షేమ స్థితిని మరలా దయచేసినట్లుగా మనం చూస్తాం. కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. పట్టణ క్షేమం కొరకు ప్రార్థన చేస్తే దాని క్షేమం మీ క్షేమమునకు కారణమగునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక మన నగరం యొక్క క్షేమం కొరకు, పట్టణం యొక్క క్షేమం కొరకు, మన దేశం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ఆనాడు యోబు ప్రార్థన చేశాడు, మరలా క్షేమ స్థితిని పొందుకున్నాడు. మనము కూడా ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ జీవితానికి కూడా క్షేమం ఎంతో అవసరమై ఉన్నది. దైవజనులకు దేవుడు తెలియజేశారు ఆత్మీయ క్షేమము సమస్త క్షేమమునకు కారణమని, ఆత్మీయ క్షీణత సమస్త సమస్యలకు కారణమని. కనుక మనము ఆత్మీయంగా కూడా క్షేమమును పొందుకోవాలి. మన ప్రాణమునకే కాదు మన ఆత్మకు కూడా క్షేమం ఎంతో అవసరమై ఉన్నది. నేను మీకు క్షేమం కలుగజేసేదనని దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పరిచర్యల్లో, మన నగరులలో దేవుడు క్షేమమును విస్తరింప చేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువ, నమ్మదగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటికి మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రాణమునకు, మా జీవితములకు, మా కుటుంబములకు, సమస్త విషయాల్లో కూడా క్షేమమును కలుగ చేయువాడవు నీవే. గనుక మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. మా క్షేమాధారము నీవేనయ్యా. అయ్యా, మా క్షేమమును విస్తరింప చేయువాడవు నీవే. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులందరి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, ప్రయాణాల్లో మీ క్షేమమును కలుగ చేయమని, కృపాక్షేమములు వారి వెంట వచ్చినట్లుగా నీ కృపను అనుగ్రహించమని యేసు శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.